షాహిద్ భగత్ సింగ్ సరిగ్గా 83 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఉరికమ్మ వెక్కాడు. ఒక్కసారి ఆలోచించండి, 23 ఏళ్ల 6 నెలలు. ఈ దేశంలో ఏనాడు కూడా ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా ప్రాంతం అనుకోలేదా? తెల్లవాళ్ళ విష కౌగుల నుంచి తల్లి భారతిని రక్షించాలన్న తపన తప్ప మరొకట్లేదు. నాకు మరీ ఆశ్చర్యం కలిగేది, భగత్ సింగ్ చివరిలో వీల్నామా లాంటిది రాశాడు. అంటే దేశమంతా కూడా ఆయన ఉరికమ్మ ఎక్కించొద్దని చెప్పని, వదిలేయాలని చెప్పని దేశమంతా అట్టుడికిపోతున్నది అన్నాడు. మహాత్మా గాంధీ సైతం అర్థించాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని. ఆ నేపథ్యంలో అన్నాడు, నాకు బతకాలనే ఉంది, సహజంగా ఎవరికైనా ఉంటుంది. నేను ఆవేశంతో ప్రాణాలు కోల్పోవటం లేదు, నేను చాలా జాగ్రత్తగా లెక్క వేసుకుంటున్నాను. నేను బతికితే ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతుకుతాను. నా కుటుంబం సంతోషంగా ఉండొచ్చు, నేను పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కలగచ్చు, కానీ దానివల్ల పెద్దగా సమాజానికి ఒరిగేది కనిపించటం లేదు. కానీ ఈవేళ నేను చనిపోయినట్లయితే ఒక్క మనిషి ప్రాణం కోల్పోవటం వల్ల ఈ జాతి మొత్తానికి అందమైన భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంటే నేను జీవితకాలం బతకడం కన్నా ఈవేళ చనిపోవడం చాలా విలువైందని భావిస్తున్నాను. అందుకనే సగర్వంగా చిరునవ్వుతో ఉరికమ్మ ఎక్కుతున్నానని చెప్పి ఎక్కడాను. నిజమైన త్యాగం అది. ఉట్టి ఆవేశంలో చేసే త్యాగం పెద్ద త్యాగం కాదు, ఆలోచించకుండా చేసే త్యాగం పెద్ద త్యాగం కాదు. ఆలోచించి ఏం కోల్పోతున్నామో తెలుసుకుని మనం వ్యక్తులుగా కోల్పోయేదానికంటే సమాజం కొన్ని లక్షల రెట్లు ఎక్కువ పొందుతుంది. కాబట్టి ఈ మూల్యం చెల్లించడం సబబని గుర్తించి ఆ చిన్న వయసులో ఆ కుర్రాడు, పాపం కుర్రాడు నిజంగా మన పిల్లల వయసు వాడు, ఆనాడు త్యాగం చేశాడే, ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అది. ఆనాడు భగత్ సింగ్ త్యాగం ఎక్కడ, ఈనాడు ఈ సీట్ల కోసం వీళ్ళంతా పడుతున్నటువంటి తపన ఎక్కడ, ఆనాడు దేశం కోసం అన్ని ఆయన కోల్పోవటం ఏమిటి, ఈనాడు దేశాన్ని దోచుకోవడం కోసం ఇంత దహతహ ఏమిటి? సొంత లాభాన్ని కొంత మానుకుని 10 మందికి హితం కోసం పనిచేసే శక్తి ఉందా లేదో చూశాం. ఆనాడు షాహిద్ భగత్ సింగ్ కోరిందది.